హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ క్రికెట్లో మొత్తం మూడు ఫార్మాట్లు ఉన్నాయి వన్ డే టీ ట్వంటీ టెస్ట్ ఏ దేశమైనా సరే ఒకే టీంతో మూడు ఫార్మాట్స్లో ఆడలేదు ఈరోజు మనం ఈ వీడియోలో ఒకవేళ భారత్ మూడు ఫార్మాట్స్లో ఒకే టీంలో ఆడాలంటే ఏ టీం ఉంటే బాగుంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ టీం ఎక్కడికి వెళ్ళట్లేదు ఆడడానికి అండ్ ఈ టీం ఫైనల్ అని నేను చెప్పట్లేదు జస్ట్ ఒక థాట్ లాగా మాత్రమే అన్ని ఫార్మాట్స్కి ఒక టీం ఉంటే ఎలా ఉంటుందో చూస్తున్నాం మీకు ఇష్టమైన ప్లేయర్ ఈ టీంలో లేకుంటే దాని అర్థం ఆ ప్లేయర్ని తక్కువ చేసినట్టు కాదు ఎందుకంటే పదకొండు మందిని సెలెక్ట్ చేయాలి కాబట్టి కొంతమంది పేర్లు ఖచ్చితంగా మిస్ అవుతాయి సో వాటిని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఇష్టమైన పదకొండు మంది ప్లేయర్స్ అన్ని ఫార్మాట్స్ ఆడాలనుకుంటున్నారో ఆ టీంని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓపెనర్స్ మొదట రోహిత్ శర్మ విషయానికి వచ్చామంటే ఆల్రెడీ రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్స్లో ఓపెనర్గా కొనసాగుతున్నాడు ఇక అతనికి తోడుగా కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ ఎందుకంటే అతను కూడా ప్రతి ఫార్మాట్ స్క్వాడ్లో ఉంటున్నాడు కానీ కొన్నిసార్లు ప్లేయర్స్ మారుతున్నాయి కొన్నిసార్లు ఛాన్సెస్ రావట్లేదు సో ఆ విధంగా అతన్ని ఓపెనర్గా పెట్టాం ఇక్కడ ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎవరో మీకు తెలిసే ఉంటుంది విరాట్ కోహ్లీ ఇక నెక్స్ట్ అజింక్య రహానే చాలామంది ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ లేదా శ్రేయస్ అయర్ని ఉంచవచ్చు అనుకుంటున్నారు బట్ శ్రేయస్ అయ్యర్ మరియు సూర్యకుమార్ యాదవ్ ఇంకా టెస్ట్ కూడా ఆడట్లేదు కాబట్టి అజింక్య రహానే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అతన్ని నంబర్ ఫోర్లో ఉంచాం తర్వాత రిషబ్ పంత్ ఆల్రెడీ ఇతను కూడా మూడు ఫార్మాట్స్లో ముందుకు వెళ్తున్నాడు ఇక ఆల్రౌండర్స్ విషయానికి వచ్చామంటే హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా దీంట్లో ఎటువంటి డౌట్ ఉండదు ఎవరికి రవిచంద్రన్ అశ్విన్ ఇంతకు ముందు రవిచంద్రన్ అశ్విన్ టీ ట్వంటీ ఫార్మాట్లో కూడా ఉండేవాడు వన్డే ఫార్మాట్లో కూడా అక్కడ చాలా బాగా పర్ఫామ్ కూడా చేశాడు అయితే ప్రస్తుతం టెస్టులకు మాత్రమే పరిమితం అయ్యాడు తర్వాత బౌలర్స్గా భువనేశ్వర్ కుమార్ మొహమ్మద్ షమి జస్ప్రిత్ బుమ్రా కేవలం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఈ పేర్లు మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్త యంగ్ బౌలర్స్ మీకు చాలా మంది నచ్చుతూ ఉంటారు సో వాళ్ళని కూడా ఇక్కడ ఉంచవచ్చు నో ప్రాబ్లం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి